హాయ్ ఫ్రెండ్స్, బతికుండగానే కొందరికి పిండం పెట్టేస్తుంటారు మహానుభావులు. అలాంటి మూర్ఖులు సోషల్ మీడియాలోను, యూట్యూబ్ సీగ్రేడ్ ఛానల్స్ లోను చాలా మంది ఉంటారు. అలాంటి వారే ఒకరు ఈ మధ్య కోటా శ్రీనివాసరావు గారి గురించి వార్తలు రన్ చేశారు. అదేమిటో తెలుసా? కోటా శ్రీనివాసరావు గారికి ఆరోగ్యం బాగాలేదని, ఆయన ఊపిరితిత్తులకు ఏదో జబ్బొచ్చిందని, గుండెకు కూడా ఏదో రంధ్రం పడిందని, ఇలా పనికి మాలిన పిచ్చి పిచ్చి వార్తలన్నీ ప్రసారం చేసి యూట్యూబ్ లో పెట్టారు. దాంతో కోటా శ్రీనివాసరావు గారికి ఆయన అభిమానులు, బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ ఫోన్లు చేసి ఏమైంది ఏమైంది అని ప్రశ్నించారట. ఇక ఆయన ఊరు కంకిపాడుకు కూడా ఈనాడు సాక్షి జర్నలిస్టులు వెళ్లి ఏమైంది సార్ కు అని కనుక్కున్నారట. నిజానికి అదంతా ఒట్టి బుటకమైన న్యూస్ ఫ్రెండ్స్. కోటా శ్రీనివాసరావు గారికి ఏమీ కాలేదు, ఆయన ఆరోగ్యవంతంగానే ఉన్నారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఏ, మన ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటే ఆ వయసు వాడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావా, అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్లరా, ఆసుపత్రిలో అలా కనిపించగానే తీసుకొచ్చి ఇలా పనికి మాలిన న్యూస్ రన్ చేయడమేంటి? అలాంటి పనికి మాలిన సీగ్రేడ్ యూట్యూబ్ ఛానల్స్ పట్ల జాగ్రత్త వహించాలని మేం కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వారి దగ్గర వార్త ఉండదు, టీం ఉండదు, ఇన్వెస్టిగేషన్ ఉండదు, పనికి మాలిన న్యూస్ తీసుకొచ్చి రన్ చేసేయడమే. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. కోటా శ్రీనివాసరావు గారికి ఏమీ కాలేదు, ఆయనే పాపం మీడియా ముందుకొచ్చి మరీ తన గోడు వెళ్లబోసుకున్నారు. అంతకు ముందు కూడా ఓసారి ఇలాగే వేణుమాధవ్ చచ్చిపోయాడని పిక్చర్స్ పెట్టారు. మరో నటి కూడా చచ్చిపోయిందన్నట్లు ఫోటోలు పెట్టేశారు యూట్యూబ్ లో. ఏమైనా బాగుందా ఇది? వారి మీద మీకేమైనా కోపం ఉంటే వారితో మాట్లాడి తెలుసుకోండి. ఆయా సెలబ్రిటీలు బయట ప్రవర్తించే విధానం సరిగ్గా లేకపోతే దాని గురించి విశ్లేషిస్తూ ఏకిపారేయండి. ఎవడొద్దన్నాడు? అంతే తప్ప వారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి వాళ్ళు చచ్చిపోయారని, ఆరోగ్యం బాగాలేదని పనికి మాలిన న్యూస్ రన్ చేస్తే ఎలా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ధన్యవాదాలు.